మా పెద్దోళ్ళు కూడా రాజకీయ నీకంటే గొప్ప నాయకులు గొప్ప చరిత్ర ఉండే కలవాలు నీదైన చరిత్ర లేదు నాకు రెండు తరాల చరిత్ర ఉంది నా కుటుంబానికి రాజకీయ కుటుంబము అన్ని నైపథ్యాలను క్లీన్ షీట్ రాజకీయ నాయకులం డబ్బు డబ్బు అంటే డబ్బు మాకు అవసరం కూడా లేదు నేను నిజం ఇంత ముందు కూడా చెప్పినాను వైద్యున్నయ్య ఎక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టినా కూడా నేను సంపాదించే యోగ్యత ఉంది ఇంతకంటే నాలుగింతలు సంపాదించే యోగ్యత రాజకీయం నా వృత్తి కాదే వైద్యం నా వృత్తి కేవలం జగనన్న నన్ను రాజకీయాలలో జగనన్న తెచ్చాడు ఆయన పటానికే నేను ఆన్సరబుల్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఇడియట్స్ లైక్ యూ ఏం మీరు మీ మాట్లాడే తీరు చూసే ఆవేశం చూసే పదవి ఎప్పుడెప్పుడు వచ్చి ఎక్కుదామో ఎప్పుడెప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళతో లెక్క దిద్దామో ఎప్పుడెప్పుడు వాన్తో లెక్క దిద్దామనే ఆలోచనతో మీరుండే వాళ్ళు మీ గురించి చెమ్మలూడు ప్రతి ఒక్కరు చెప్పారు కానీ బట్ ఐఎమ్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ నేను పబ్లిక్ ఏం చెప్పాలి అయ్యా రెండు నెలల్లో నేను బ్రిడ్జ్ పూర్తి చేస్తాను నీళ్లు రాకపోతే పూర్తి చేయించేదానికి ప్రతి ఒక్క అధికారిని ఇక్కడ పట్టుకొని చేస్తాను ప్రతి ఒక్క అధికారి ఈ బుద్ధ అవైలబుల్ ఉన్నాడు ఏఈ గారు డిఈ గారు అవైలబుల్ ఉన్నారు కలెక్టర్ మీటింగ్ అని పోయినారు లేకపోతే ఆయననే చెప్పింటారు మన ఆంధ్రాలో ఉండే ఆర్ఓతో మాట్లాడి పైన ఢిల్లీలో ఉండే వాళ్ళతో ఎంత స్పీడ్గా వేగవంతంగా ఈ ఫైల్ కదిలించారో మా ఎంపీ గారి సహకారంతో నాకు తెలుసు ఇప్పటికి ఓకే మీరు కరెక్ట్గా చూడండి మనది కమలాపురం కంపారేటివ్ చేయాలి కదా జమ్మలూడు కమలాపురం బ్రిడ్జ్ రెండు ఒకేసారి ఓడిపోయినా మనకంటే హై ట్రాఫిక్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎందుకు అది కాను మొదలు కూడా పెట్టలే ఎందుకు ఇది మొదలు పెట్టారు ప్రజలు ఒకటే ఒకటి ఆలోచించాలి ఎందుకు ఇది మొదలు పెట్టారంటే నాయకుడు పరిగెత్తి ఫైల్ సంఖలో పట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి తొందరలో మొదలు పెట్టారు ఇంకొకటి ఇప్పుడు మనం నిలబడిన బ్రిడ్జ్ కూడా వితౌట్ పేమెంట్ చేయిస్తాం అంటే విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సొంతం ఏం పెట్టుకుంటాడో ఏం చెప్పుకుంటాడో కాంట్రాక్టర్లతో వాళ్ళతో వేస్తాం ఇప్పుడు వరకు ఇది పేమెంట్ కూడా డబ్బులు ఎవరితో ఆశించలేదు ఎందుకు ఇవన్నీ వద్దు టౌన్ బ్యాంక్ మన జమ్మలూడులో టౌన్ బ్యాంకులో అవినీతికి ఎవరయ్యే కారకులు మీరే ఎవరు టౌన్ బ్యాంక్ మెంబర్స్ ఎవరు నిజంగా మీలో చిత్రశుద్ధి రాజకీయంగా మీరు మంచి వ్యక్తులు అనుకుంటే టౌన్ బ్యాంక్ లెక్క కట్టండి అయ్యా ఇన్ని కోట్లు సంపాదించారు 5 లక్షలు ఇది కాదు ఇచ్చేది టౌన్ బ్యాంక్ 1874 కుటుంబాలు టౌన్ బ్యాంకులో అఫెక్ట్ అయినాయి ఎవరు చైర్మన్ నీ బావ ఋషికేశ్ రెడ్డి ఎవరు డైరెక్టరు నీ బామర్ది శివ ఎవరు సూర్యం గారు డైరెక్టరు నువ్వు డైరెక్టరు మీ తమ్ముడు ప్రజెంట్ ఎమ్మెల్సీ డైరెక్టర్ అంతా మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లు మీకు తెలియకోకుండా అవినీతి జరుగుతుందా ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది 5 ఏళ్ళు అయింది కోర్టుకు మళ్ళీ మీరే రెడ్ పిటిషన్ దాన్ని వాయిదాలు నిలబెడతారు 3.5 కోట్లు మినిమం లీగల్గా కట్టాలి ఇల్లీగల్గా ఎన్ని కోట్లు దోచుకున్నారో ప్రజలకు అందరూ తెలుసు నేను పబ్లిక్ ఏం ఆన్సరబుల్ 2 మంత్స్లో 2 నెలల్లో దాన్ని రెడీ చేయిస్తాను కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మీరు కావాలంటే ఎప్పుడైనా అడగండి ఎక్కడ కానీ బెదిరింపులు కానీ ఉంటే నేను రాజకీయానికి సాధించుకుంటాను లేదా వాళ్ళల్లో సవాలు ఉంటే రమ్మని ఏ ఎడికైనా వచ్చి ప్రమాణాలు వేసుకున్నాం ఇద్దరం అంత చేత కానీ తనం నాకు అవసరం లేదు కాబట్టి నీ తిన్న నేను మాట్లాడాలి నీ వయసు దూరం ఇచ్చి ఇంకా కూడా మాట్లాడకూడదని నేను నిన్ను అసభ్యంగా మాట్లాడడం లేదు నువ్వు ఎన్ని కౌంటర్లు ఇచ్చినా ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎందుకంటే నీ గురించి తెలుసు చెప్పబోయే నిండుతా డ్యాము 5.5 TMC ఆల్రెడీ ఉంది ఆడింది నీళ్ళు నిలబెట్టగలుగుతామా నీళ్ళు వచ్చేటి కిందికి వదలాలి ఓవర్ఫ్లోగా వచ్చినప్పుడు ఏం చేశారు కిందికి వదిలినారు వదిలినప్పుడు ఏమైంది ఈ రహదారి కట్ అయింది ఒకటి అదే ఒకటి రహదారి కట్ అయింది పై నీళ్లు తగ్గుతాయని ఈ రోజుకి రేపటికి బై టుమారో అదే రేపటికి అంటే రేపు డేట్ ఎంత 18వ తేదీ సాయంత్రం కల్లా నేను రోడ్డు రెడీ చేయిస్తాను దానికి కూడా మీకు మీరే చూస్తున్నారు అన్ని మిషనరీ అన్నీ వచ్చినాయి అది ఒకటి రెండోది ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి కరెంటు కానీ నీళ్లు కానీ అంటే బోర్లన్నీ కూడా ఈ ప్రాంతంలో కిందనే ఉన్నాయి ఆ బోర్లన్నీ కూడా రెక్టిఫై అయినాయి అది ఒకటి రెండోది ఏందన్నారు నేను కమిషన్ లెక్క నాకేమవసరమయ్యా నిజంగా ఇప్పటికి చెప్తున్నాను టు బీ ఫ్రాంక్ అది 2 కోట్ల వరకు డిజైన్ లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే డిజైన్ లేట్ అయింది మీ హిస్టరీ చెప్పేదా ఎందుకు ఆ పోల్ పడిపోయింది కూడా నేను విజిలెన్స్కి ఇచ్చిన తెలుసు నాకు తెలుసు ఎందుకు పడిపోయింది హెచ్ఈసి కంపెనీ తెస్తే మార్చి 3 సార్లు కాంట్రాక్టర్ మార్చారు ఈ పొద్దుండే ఈఈ గారు అంటే భాస్కర్ రెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఈఈగా ఉండే ఆయన ఆ రోజు ఏఈగా ఉన్నాడు అదే ఏఈగా ఉన్నాడు అదే ఈఈ వచ్చి ఆ రోజు ఏఈగా ఉన్నాడు అతనే చెప్పినాడు ఎందుకు రాక్లోకి పైలింగ్ పోలేదు అందుకనే ఇప్పుడు ఇన్స్టెబిలిటీగా ఉంది బ్రిడ్జ్ అంత తొందర 15 ఏళ్ళకి ఎక్కడైనా బ్రిడ్జ్ కూడిపోవడం చూశారయ్యా 12 ఏళ్ళకి బ్రిడ్జ్ కూలిపోయిందంటే దాని నాణ్యత ఎంత ఉంది అటు కమలాపురం బ్రిడ్జ్ 50 ఏళ్ళ బ్రిడ్జ్ నిన్న కూడిపోయింది అది కనీసం మొదలు కూడా ఇప్పటికి పెట్టలే కనీసం నేను అప్రూవల్ తెప్పించి అంత వరకు ఎంత 2 కోట్ల వరకు నేను కమిషన్ల కోసం ఆశపడేవాడిని కకృతి నా కొడుకు రే కకృతి నా కొడుకు మీరు మీ సైకిల్ బతుకు మాకు తెలీదా జమ్మలమడుగులో పిల్లోళ్ళని పోయి అడిగినా కూడా దేవుడి ఫ్యామిలీ యాడున్నారు ఈ పొద్దు యాడ తిరుగుతున్నారని అందరూ తెలుసు ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు నీకు మాట్లాడేది కూడా చేత కదా అంత పదవి పైన వ్యామోహంతో నువ్వు మాట్లాడుతున్నావు నోట్లో నుంచి సరిత మాట కూడా రాలేదు నీకు